కార్తీక్ నన్నే ఉద్ధరించాడు. పడిపోతున్న నాకు చెయ్యందిచ్చి మళ్ళీ అక్కడే వదిలేశాడు. ప్రేమలో ఫెయిల్ అయిన నేను జీవితంలో ఏం సాధించాను? నిన్నలో ఉన్న ఆనందం రేపులో లేదు. ఇంకెందుకు బ్రతకడం? ఈ ప్రపంచంలో నేను ఒక్కరికే సమాధానం చెప్పాలి. నన్ను క్షమించు నాన్న. మై డియర్ లిటిల్ సోల్జర్స్, యుద్ధానికి బాగా ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఇంతకీ నారగడేట్రా ఇంటికెళ్ళి ఉంటాడరా, అన్ని చూసి రాసేది కదరా, ప్రాక్టికల్ ఎవరి వాళ్ళు చేసుకోవాలి తెలుసు. తీరిగా నారిగడు ఉన్నాడు గానీ ప్రాక్టికల్స్ గా దేవుడు ఉన్నాడరా. ఆయనే దోలు తెలుస్తాడు. ఈవినింగ్ ఎవ్రీబడి, రండి రండి. అందరూ బాగున్నారా? కూర్చోండి అండి, కూర్చోండి. అయినా మీరండి అంకుల్ ఈ టైంలో. ఏం లేదు, రేపు నారాయణ పుట్టినరోజు, వాడు కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం. అవును ఏడివిడు. అదేంటి అంకుల్, వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ కూడా రాలేదు, ఇంటికి వెళ్ళాడు అనుకున్నామే. హాస్టల్ కి రాలేదు ఇంటికి రాలేదు అంటే ఎక్కడికి ఉంటాడు? అంకుల్ మీరేం టెన్షన్ పడద్దు, ఇక్కడికి రాలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి, రేపు పొద్దున్న కాలేజ్ కి వచ్చేయండి. వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది. కిరణ్ ఈ బట్టలు వాడికి ఇచ్చే. ఓకే అంకుల్, ఎవ్రీథింగ్ చూసుకుంటాంగా, నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆ గ్రూప్ ఏంటి అక్కడ? నమస్కారం సార్. ప్రభాకర్ గారు, నమస్తే. నమస్తే, ఏంటి ఇలా వచ్చారు? నిన్నటి నుంచి నారాయణ కనపడడం లేదండి. ఇవాళ వాడికి ఎంత పరీక్షలు అంట? అవును ఇవాళ ప్రాక్టికల్స్. మీరంతా ఏంటి ఇక్కడ? ల్యాబ్కి వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అది మాకు తెలియడం లేదండి. ప్రాక్టికల్స్ రాకపోతే ప్రాబ్లమే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎగ్జామ్స్ ఎలా రాసావ్? నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీ దగ్గర లేనందుకు సారీ. నువ్వు నా వెంట తిరిగినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, చివరికి ఆ రోజు నిన్ను చచ్చిపో అన్నప్పుడు కూడా నీ ప్రవర్తనపై కోపం కలిగింది. గాని నీ మీద కాదు, నీ గురించి కార్తీక్ ద్వారా తెలుసుకున్నాక నా వల్ల నీ కెరీర్ కి ఇబ్బంది కలగకూడదని కార్తీక్ కోరుకున్నట్టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు నిన్ను డిస్టర్బ్ చేయకుండా స్నేహంగా ఉన్నాను. కేవలం నీకోసమే మా ఇద్దరి రిలేషన్ తెలియకుండా దాచిపెట్టాం. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు టాలెంటెడ్ స్టూడెంట్వే కాదు, అందరి ప్రేమను పొందగలిగే అదృష్టవంతుడివి. నా మాటలు గాని నా ప్రవర్తన గాని నీకు బాధ కలిగించే విధంగా ఉంటే క్షమించమని అడగను, అర్థం చేసుకోమంటున్నాను. తప్పు ప్రేమలో కాదు, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేని మనలో ఉంది. నువ్వు తెలుసుకుంటావు అనుకుంటాను. నువ్వు అనుకున్న స్థాయికి కాదు, ఊహించని గొప్ప స్థాయికి చేరుతావు. నీ మంచిని కాంక్షిస్తూ, నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలతో కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రేమ లేని జీవితం శూన్యంగా కనిపించి జీవితాన్నే చాలించాలనుకున్నాను. ఒక్క క్షణం కీర్తి కార్తీకుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితం బాగుండాలని వాళ్ళు ఆలోచించినంత గొప్పగా నేనెందుకు ఆలోచించలేకపోయాను? వాళ్ళ ప్రయత్నానికి అర్థం ఉండాలంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. వాళ్ళ ప్రేమ గొప్పది, చావాలనుకుని నన్నే మంచిగా మార్చింది. కన్న వాళ్ళ ప్రేమ ఆశీస్సులతో ఇన్నాళ్ళు బ్రతికిన నేను కీర్తి లేకుండా బ్రతకలేనా? కీర్తి కార్తీకుల స్ఫూర్తితో ముందుకు వెళ్తాను. కనిపించట్లేదండి, పేరెంట్స్ కంగారు పడుతున్నారు. నైట్ అంతా ఏమైపోయావు సార్? అది సరే, ప్రాక్టికల్స్ ఎలా చేసావు? బాగా చేశాను సార్. ఫైనల్ రిజల్ట్? డెఫినెట్గా బ్యాచ్ టాపర్ నేనే సార్. ఐ నో. వెళ్ళు, పేరెంట్స్ నీకోసం కంగారు పడుతున్నారు. సరేనా,
ఏమిటి నాన్నది నిన్నంతా ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావురా నేను రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డావు తెలుసా రై ఆ కార్తిక్ గడ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా కార్తిక్ దేవుడు రా ఇప్పుడే వస్తాను నాన్న హలో హలో అన్నయ్య ప్రాక్టికల్స్ ఎలా చేసావు చాలా బాగా చేశాను నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇంకేముంది జాబ్లో జాయిన్ అయ్యి గేట్కి ప్రిపేర్ అవడమే ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అన్నయ్య ఎందుకమ్మా బాధపడతావు వచ్చేసాను కదా పద ఇంటికి వెళ్దాం రే పదరా రే అన్నట్టు ఈ రోజు విశ్వేశ్వరం చాలదు అందరు ఇంటికి వచ్చి భోంచాలి పదండి అబ్బా ఎగ్జామ్ టెన్షన్స్ అయిపోయాయిరా ఎవ్రీ ఇయర్ ఇన్ఫోవర్ల్డ్ ఆనర్స్ సీనియర్ ఐటీ ఎగ్జిక్యూటివ్స్ హూ హావ్ డిమాన్స్ట్రేటెడ్ క్రియేటివ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ ఇన్ ఇన్వెంటింగ్ రీప్రపోజింగ్ మేనేజింగ్ అండ్ డిప్లాయింగ్ టెక్నాలజీ డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్ దిస్ ఇయర్ Our company employee, Mr. Narayan Swamy, has achieved this award. Thank you, sir. Good evening, everybody. Today, I am very proud in receiving this award. And I am very much thankful to my chairman, Mr. Mari Lakshma Reddy. Personally, I would like to share a few words. See you. Behind every successful man, there is a woman. But in my case, there is a couple. A couple who taught me what life is. And I am very much thankful to my parents and who all helped me what I am 10th 96% inter 95% MCET state 9th rank excellent chadivind government school college aina inta merit sampayinchadam really great